హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా పిల్లలు సరదా పడుతుంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అయితే ఇది బాగ్రాపేట దగ్గరలో ఒక ఇంటి పైన నిర్మించినటువంటి స్విమ్మింగ్ పూల్ ఇది. కాకపోతే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది, సో అందుకోసం చెప్పేసి మీకు వీడియో పెట్టడం జరిగింది. ఒకసారి దాని గురించి మనం చూద్దాం రండి. ఇది ఎలా ఉందంటే ఒక 3 ఫ్లోర్ బిల్డింగ్ ఇది. బిల్డింగ్ పైకి ఎక్కిన తర్వాత చూడండి కింద అంతా డౌన్ ఉందో, చుట్టూ ఆ విధంగా ఉంది. ఈ బిల్డింగ్ పైన వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద ట్యాంక్ లాంటిది కట్టారనమాట. ఎందుకంటే మీకు కనిపిస్తుంది కదా అది, సో ఆ ట్యాంక్ పైన స్విమ్మింగ్ పూల్ ఉంది. సో దానికి ముందు కింద ఏం చేశారంటే షవర్ అది పెట్టినారు. కంపల్సరీ షవర్ చేసి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళకైతే కనుక 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ అవర్కి, చిన్నపిల్లలకైతే 100 రూపీస్ పర్ అవర్కి ఛార్జ్ చేస్తున్నారు. సో మనం పైకి ఎక్కి ఒకసారి చూద్దాం స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో. సో పైకి ఎక్కిన తర్వాత చూడండి స్విమ్మింగ్ పూల్ ఏదైనా బాగుంది. వ్యూ పాయింట్ ఏదైనా చాలా బాగుంది, అక్కడ నుంచి చూడడానికి చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే ఒక 3 ఫ్లోర్ బిల్డింగ్ పైన ఓన్లీ స్విమ్మింగ్ పూల్ మాత్రం, దాని పక్కన ఏమి ఉండవు. ఏం బాగుంది, అయితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే నాకు ఇక్కడ ఒక డిస నచ్చింది ఏంటంటే ఈ సైడ్ ఉన్నాయి కదా చూసారా మీరు, అక్కడ కూర్చోవడానికి లేదు పిల్లలకు. కాబట్టి అక్కడ పొరపాటున అక్కడ పైకి గడ్డి పైకి అక్కడ కూర్చున్నామంటే అటువైపు ఇటువైపు మొత్తం అంతా లో ఉంటుంది. సో కళ్ళు తిరిగి కింద పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఏమున్నా వాళ్ళు ఒకసారి స్విమ్మింగ్ పూల్ దిగినట్టే అందులో మాత్రం ఏదో కొట్టుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ ఎక్కి కింద దిగి వచ్చేయాల్సి ఉంటుంది. సో పెద్దవాళ్ళు లేదంటే అక్కడ ఈత కొట్టడానికి పిల్లలకి అయితే కనుక అవకాశం లేదు, కంపల్సరీ పెద్దవాళ్ళు ఉండాల్సిందే. ఎందుకంటే అక్కడ జారినా పడినా ఇబ్బంది కాబట్టి పెద్దవాళ్ళు లేకపోతే అనుమతించట్లేదు. సో ఏదైనా సరే స్విమ్మింగ్ పూల్ అయితే అక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగా ఈత వచ్చిన వాళ్ళకైతే కనుక బాగుంటుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అలాగే అక్కడ బాగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే అక్కడ పైన నిలబడుకోవడానికి కానీ కూర్చోడానికి కానీ అంత ధైర్యం ఉండదు ఎవరికి కానీ. ఏమున్నా ఎంతసేపు నీళ్ళనే ఉండాలి, కాకపోతే కొద్దిగా చిన్న సైజు అంతే. సో ఇది బాగ్రాపేట, తిరుపతి నుంచి పీరియడ్కి వెళ్ళే రూట్లో బాగ్రాపేటలో ఉంది. సో సరదాగా పిల్లలు అడుగుతుంటే ఒక 1 అవర్ తీసుకెళ్ళామన్నమాట ఇట్లా. సో ఎవరన్నా ఈ చుట్టుపక్కల ఎవరు ఉంటే కనుక మీరు కూడా కావాలంటే వెళ్ళొచ్చు, విజిట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఉండండి.